లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ స్టోరీ జనవరి 9న టీజర్ రిలీజ్ అయి దూసుకుపోతుంది. శేఖర్ కంబుల ఫిదా తర్వాత నాగచైతన్య వెంకీ మామ తర్వాత సాయి పల్లవి పడిపడి లేచే మనసు తర్వాత వస్తున్న ఈ లవ్ స్టోరీ చిత్రం త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. పల్లెటూరి వాతావరణంలో రేవంత్ మౌనిక లవ్ జర్నీగా చిత్రించిన సీన్లు హాయిగా ఉన్నాయి. కథ ఎలా ఉండబోతుందో అనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. కెరీర్ కోసం ఆతృతపడే హీరో హీరోయిన్ల ఆవేదన హృదయంగా చూపించారు. ఏ పనైనా చేయడానికి సిద్ధపడిన హీరో, సాఫ్ట్వేర్ జాబ్పై మనసు పెట్టుకున్న హీరోయిన్, వాళ్ళ ఆశలు నెరవేరాయా, కలలు తీరాయా, కష్టాల కడలి దాటి వారి ప్రేమ ఒడ్డుకు చేరిందా, కమ్మని పాటల నడుమ ప్రేమికుల ఎమోషన్స్ మధ్య మనము ఒక పాత్రలా లీనమైపోతే ఎంత బాగుంటుంది. కనీసం ప్రేక్షక పాత్రలోనైనా ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే అది నిజమవుతుంది. చూద్దాం శేఖర్ కమ్ములు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు. శేఖర్ చెప్పినట్లు చిన్న ఊరు నుండి వచ్చి సిటీలో సెటిల్ అయ్యే ఆస్పిరేషన్స్ ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి కథ. ప్యూర్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఈ సినిమా. శేఖర్ కమ్ముల మంచి కాఫీ లాంటి సినిమాలకు కేర్ ఆఫ్. డాలర్ డ్రీమ్స్ నుండి ఫిదా వరకు 8 సినిమాలు. ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. కథ, కథనం, నటన, సంగీతం, కెమెరా పనితనం అన్నీ సమపాళలో కలిపి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడికి ఒక మంచి కాఫీలా తృప్తినిస్తుంది. ఒక విలువైన సినిమాను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా ఆత్మవిశ్వాసానికి చిరునామాగా, మాటపడని తత్వానికి ఉదాహరణగా ప్రతి తల్లిదండ్రి మా అమ్మాయి కూడా ఇలానే ఉండాలి అనుకునేలా ఉంటుంది. హీరో ఒక మంచి అబ్బాయిలా స్నేహానికి, ప్రేమకు, విలువలకు, యూత్కి ప్రతినిధిగా ఉంటాడు. ఆయన సినిమాల్లోని క్యారెక్టర్లన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి. ఎమోషన్స్ న్యాచురల్గా అలరిస్తాయి. లిరిక్స్ సినిమాను నడిపిస్తాయి. ప్రతి పదానికి, ప్రతి ఫ్రేమ్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. వంట అందరూ చేస్తారు, కాఫీ అందరూ పెడతారు. ఆ రుచిని అందరూ హాయిగా ఆస్వాదించేలా కొందరే చేయగలుగుతారు. అలాంటి వారే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక నాగ చైతన్య అక్కినేని నట వారసత్వాన్ని హోందాగా కొనసాగిస్తున్న డైనమిక్ యంగ్ హీరో. జోష్ నుంచి వెంకీ మామ దాకా 22 సినిమాలు. సినిమాకి తన సహజ నటంతో కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్న నాగ చైతన్య. సాయి పల్లవి తన 14వ సినిమాగా లవ్ స్టోరీలో నటిస్తుంది. అద్భుతమైన నటనతో, మైమరిపించే డాన్సులతో ఎవరైనా ఫిదా చేయగల నటి సాయి పల్లవి. ఇప్పుడు ఈ ముగ్గురు టాలెంటెడ్ కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, మనందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ లవ్ స్టోరీ టీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.